కోవిడ్ సెంటర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పెడతారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పెడితే కన్నా విద్యార్థులు 3 నుంచి 3500 మంది విద్యార్థులు చదువుతారు ఇదే కాలేజీలో. కోవిడ్ సెంటర్ ఇక్కడ పెడితే పొరపాటున ఏ విద్యార్థికైనా సోకితే ఆ ఒక విద్యార్థి నుంచి కాలేజ్ మొత్తం స్ప్రెడ్ అయితే ఎన్నెన్నో పల్లెల నుంచి టౌన్ల నుంచి విద్యార్థులు ఎంతో మంది వేలాది మంది విద్యార్థులు వస్తారు. అంతమంది విద్యార్థులకు సోకి ఆ పల్లెల్లో సోకి ఎంతసారి స్ప్రెడ్ అవుతుంది ఈ కరోనా అనేది ఎంత స్ప్రెడ్ అవుతుంది ఒక కాలేజీలో పెడితే ఇంతమంది విద్యార్థులకు సోకితే ఇదేమన్నా ఆషామాషా విషయమా ఇంతమంది విద్యార్థులు ఉండే ఈ కాలేజీలో ఇక్కడొచ్చి కోవిడ్ సెంటర్ పెడితే ఎంతో స్ప్రెడ్ అవుతుంది అది అర్థం చేసుకోకుండా ఏదైనా కోవిడ్ సెంటర్ పెట్టాలంటే సిటీ అవుట్స్కట్స్ లో పెట్టాలి. ఇక్కడ ఒక బీసీ హాస్టల్ ఉంది, ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఉంది, పక్కన ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది. ఇట్లా కాలేజీలు ఇట్లా టౌన్ లో ఇంత మెయిన్ సెంటర్ లో ఇక్కడ ఎవరిని కోవిడ్ సెంటర్ పెట్టేది? ఇటువంటి సందర్భంలో ఈ కోవిడ్ సెంటర్ తెచ్చి ఆ వస్తువులు తెచ్చి ఇక్కడ పెట్టినారు. వెంటనే ఆ వస్తువులు ఎత్తుకొని వెళ్ళిపోవాలా? ఈ కోవిడ్ సెంటర్ ని ఇక్కడ పెట్టనీయకుండా ఆపల్లా? ఈ విద్యార్థులందరూ అందుకోసం ఇక్కడ నిలబడుకుని ఇంత నిరసన వ్యక్తం చేశాను. దయచేసి కోవిడ్ సెంటర్ ను ఎత్తేయండి. ఎత్తిన పక్షాన భారీ ఎత్తున కాలేజ్ ముందరే ధర్నా కూర్చుంటాం మేము. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో కోవిడ్ సెంటర్ పెట్టినారు, ఆ కోవిడ్ సెంటర్ ని ఎత్తేయాలని అని చెప్పేసి కోరుతున్నాము. కోవిడ్ సెంటర్ పెడతాను సార్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో, అది రద్దు చేయాలని చెప్తాను సార్. పక్కలో స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్ కాలేజ్ ఉంది, మాకు స్టడీస్ జరుగుతా ఉన్నాయి, క్లాసులు జరుగుతున్నాయి సార్ ప్రెసెంట్. అందుకనేసి ఇక్కడ కోవిడ్ సెంటర్ పెట్టే వీలు లేదు సార్. అందుకనేసి ఎత్తాలి సార్ ముందుగా కోరుకుంటున్నాను సార్. ప్రెసెంట్ అయితే ఇప్పుడు నైట్కి నైటే షిఫ్ట్ అయిపోయినాయండి సార్ బెడ్స్ అంతా, అంతా ఇదెత్తాలి అని చెప్తాను సార్. నైట్కి నైటే వచ్చేసాయి, సెలైన్ బాటిల్స్ అంతా వేసేస్తారు సార్. ఒకవేళ పడితే కూడా అవంతా క్లీన్ చేసే ఎవరు లేదు సార్. ఇక్కడ క్లీనింగ్ రాదు సార్ మళ్ళీ. అటనేసి కోవిడ్ సెంటర్ పెట్టకూడదు అని చెప్తాను సార్. ఇక్కడ కోవిడ్ సెంటర్ అనేది మా కాలేజ్ ఎందుకు పెట్టాం, హౌస్ సైడ్ అయినా పెట్టినంటే బాగుంటుంది, హౌస్ సైడ్ అయినా పెట్టినా బాగుంటుంది. ఇక్కడ పెట్టి అంటే ఒకటి చూసినా కూడా చాలు, ప్రతి ఒక్కరికి అవుతుంది. మనకు తెలుసు, మన పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి తెలిసి అవుతుంది. సో ఇక్కడ పెట్టడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, మాకు చాలా కష్టాలు, తెలుగు నాశనం అయిపోతుంది, ప్రతి ఒక్కరికి నాశనం అవుతుంది. కాబట్టి కోవిడ్ సెంటర్ ఇక్కడ మాకు వద్దు, బయట ఏమైనా పెట్టితే మేలు, ఇక్కడ మాకు వద్దు. నైట్ తెలియకుండా పెట్టారు, మాకు అవసరం లేదు ఇక్కడ. మీరు దానికి ధర్నా చేస్తున్నాము. ఇక్కడ డిగ్రీ కాలేజీలో కోవిడ్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అందులో మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు వీళ్ళు ఉన్నారు. మనం ఏదన్నా చేయాలి, ఏదన్నా వాళ్ళకి అబ్జెక్షన్ చెప్పాలి అని అంటే ఈ ముగ్గురికి చెప్తే ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన ప్రిన్సిపాల్ గారు కూడాను ఇక్కడ కోవిడ్ సెంటర్ పెట్టకూడదు అని చెప్పేసి లెటర్ పెట్టారని చెప్పి డీయూ గారికి లెటర్ పెట్టారని. కాబట్టి మనము ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఈ ముగ్గురు కమిటీ ఉన్నారో వాళ్ళ ముగ్గురు దృష్టికి మన యొక్క అబ్జెక్షన్ని ఖచ్చితంగా చెప్పాలి. అందుకు ఇప్పుడు కమిషనర్ గారు ఆఫీస్లో ఉన్నారు, మున్సిపల్ ఆఫీస్లో ఉన్నారు. మనమందరము డిసిప్లైన్గా అక్కడికి వెళ్ళి మనం ఒక రిప్రజెంటేషన్ ఇప్పుడు ఎస్ఐ గారికి ఇచ్చాం. మీరు సంతకాలు పెట్టారు కదా, ఎస్ఐ గారికి ఇచ్చాం. ఇంకొక అప్లికేషన్ మనము కమిషనర్ గారి అకౌంటీను, తహసీల్దార్ గారి అకౌంట్ ఇద్దాం. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కోవిడ్ సెంటర్ను ఇక్కడ పెట్టడానికి మనం అందరము స్టూడెంట్స్గా ఎవరు ఒప్పుకోవడం లేదు, మీరే కాదు పేరెంట్స్ కూడా ఒప్పుకోవడం లేదు. కాబట్టి మనం ఇక్కడ నుంచి డిసిప్లైన్గా అక్కడికి మున్సిపల్ ఆఫీస్ కాడికి వెళ్తే అక్కడ రిప్రజెంట్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా మన అబ్జెక్షన్ గట్టిగా చెప్దాం. ఇక్కడ ఏదైతే కోవిడ్ సెంటర్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఇక్కడ చేర్చారో వాటిని వెంటనే ఈరోజే ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి, లేదంటే మాత్రము మనమే ఆ రూమ్కి బీగాలు వేస్తామని కూడా ఖచ్చితంగా కమిషనర్ గారికి చెప్దాం. మీ తరఫున మేము కూడా ఫోటో తీసుకున్నా ఒకటి
ना अभी फोटो दी